చెప్పి చేర్చుకుని. ఎందుకు అంటే అక్కడ ఎవరో పాక సత్యనారాయణ ఎవరో సంథింగ్ గౌడ సామాజిక వర్గం నుంచి ఆయన అప్లై చేసుకుని ఉన్నాడు. అతనికి ఆల్రెడీ పార్టీ అధిష్టానం నుంచి ఫోన్ చేసి కూడా మాట్లాడింది, ఏంటి నువ్వు ఎంత ఖర్చు పెట్టగలుగుతావు ఏంటి అతను, అతను భీమవరం అంట అతను. కాబట్టి అట్లాగా పార్టీ అధిష్టానం పలు ప్రాంతాల్లో పలువురితో మాట్లాడుతుంది. అంటే వాళ్ళు ఏదో తెలుగుదేశానికి ఒక షరతులు పెట్టుంటారు కదా, మాకు ఇన్ని సీట్లు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలన్నటువంటిది. అట్లాంటి వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్ వాళ్ళతో మాట్లాడుతున్నారు ఫోన్లు చేసి మరి అప్లై చేసినటువంటి వాళ్ళతో. కాబట్టి ఆ పని మీద ఉన్నారు కాబట్టి ఈ టైంలో కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా ఇప్పుడు చేరితే కనుక మేము ఖర్చు పెట్టుకోగలం, మినిమం ఒక 5-10 కోట్లు ఖర్చు పెట్టుకోమంటే పెట్టుకోగలుగుతారు వాళ్ళు. ఇంకో ఒక ఆస్పెక్ట్ అది. రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళు ముగ్గురు కలిసిపోతూ పెట్టుకుంటే కనుక నెక్స్ట్ ట్రిప్ తర్వాత గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. పారిశ్రామికవేత్తలు బీజేపీతో ఉంటారు, బీజేపీ పారిశ్రామికవేత్తలు జోలికి పోబాకండి, జనసేన పారిశ్రామికవేత్తలు జోలికి, జనసేన వ్యాపారులు జోలికి పోబాకండి, ఇట్లా ఉంటుంది కదా అధికారులను ఆపడానికి. ఆ విధమైనటువంటి ప్రయత్నం అయి ఉండొచ్చు. పురంధేశ్వర్ గారు వచ్చిన తర్వాత పొలిటికల్ యాక్టివిటీస్ ఏమైనా పెరిగినాయా, ఈ పొత్తుల కారణంగా అలా స్తబ్దతగానే ఉన్నాయా, అంటే ఇటువంటి చేరికలను పెద్దగా పరిగణలో తీసుకోకపోతే అసలు ఏం జరుగుతున్నాయి? లేదా రోజు కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది. కాకపోతే ఏంటంటే అది ఒక కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాలలాగా ఏమంటారు నోటిఫై చేసింది సెంటర్లు, అవి చేసుకుంటూ వెళ్తున్నారు. కేంద్రం చెప్పినటువంటి ప్రపోజల్ ప్రకారం పనులు చేసుకుంటూ పోతున్నారు. కానీ జనంలోకి పోవటంలా ఎస్పెషల్లీ కార్యకర్తలు ఈ కాన్సెప్ట్ వరకే ఉంటుంది. కానీ జనంలోకి తీసుకెళ్లేటువంటి విషయంలో ఆమె తప్పు లేదు. మీడియాని సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోవడం, ఈవెన్ సోషల్ మీడియా కూడా పోలరైజ్డ్గా లేదు. తెలంగాణలో ఉన్నటువంటి సోషల్ మీడియాలో కనీసం నాకు తెలిసి ఒక 10-15 వేల మంది వాలంటీర్గా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ ఇండివిజువల్